సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ అయితే 31. సో ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. ఓకే, ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా అయితే వదలకండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. సో ఫస్ట్ గేమింగ్ ఈసారి జనరల్ న్యూస్లో అయితే నేను కలెక్ట్ చేయలే, లాస్ట్ టైం ఎపిసోడ్ కూడా రాలే, సో అందుకే జర న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఎపిక్ గేమ్స్ స్టోర్. సో నార్మల్గా మనకి ఇది వెబ్సైట్స్లో ఉంటుంది, ఎపిక్ గేమ్స్ సైట్ అండ్ పీసీ యూజర్స్కి పీసీలు ఉంటుంది అనమాట, ఎపిక్ గేమ్స్ అనే యాప్ అంటే సాఫ్ట్వేర్. సో ఇదైతే మొబైల్కి అయితే రాబోతుంది, మెయిన్లీ వచ్చేసి ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి అయితే రాబోతుంది ఇది. సో సపరేట్గా వీళ్ళకి ఒక యాప్, ఆ యాప్ ఏం చేస్తుంది అంటే వేరే గేమ్స్ డౌన్లోడ్ చేస్తుంది అన్నట్టు అయితే ఉంటుంది ఇది కాన్సెప్ట్. ఆర్ ఎల్స్ మేబీ ఇట్లా కూడా ఉండొచ్చు, సేమ్ లైక్ స్టీమ్ మొబైల్ యాప్ లాగా ఉండొచ్చు. స్టీమ్ మొబైల్ యాప్స్లో మనం పర్చేస్ చేయవచ్చు, గేమ్స్ పర్చేస్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ లాగిన్ టూ స్టెప్ అథెంటికేటర్ లాగా యూజ్ చేయవచ్చు స్టీమ్ అకౌంట్కి లాగిన్ చేసుకొని యాప్ని. సో అట్లాంటిది అయితే ఎపిక్ గేమ్స్ అయితే తీసుకొస్తారు, కమింగ్ సూన్ అయితే ఒఫీషియల్గానే అయితే అనౌన్స్ చేసారు. సో చూద్దాం ఇది ఎప్పటి వరకు వస్తుందో. అండ్ మనం ఎపిక్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాం, గేమ్ సెల్లర్. సో ఇప్పుడు స్టీమ్ గురించి కూడా మాట్లాడదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టీమ్ గురించే. సో స్టీమ్ వచ్చేసి ఒక కొత్త ఫ్యామిలీస్ అనే ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే మీరు పర్చేస్ చేసిన గేమ్స్ సెలెక్టెడ్ బంచ్ ఆఫ్ మెంబర్స్, అంటే మీరు ఒక బంచ్ ఆఫ్ మెంబర్స్ని ఫ్యామిలీ మెంబర్స్లాగా సెలెక్ట్ చేసుకొని ఉంటే వాళ్ళు మీ స్టీమ్ అకౌంట్ని అయితే యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీరు కరెంట్లీ, లైక్ ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎల్డెన్ రింగ్ అనే గేమ్, డ్రాగన్ డాగ్మా 2 అనే గేమ్ ఉందనుకుందాం. మీరు ఎల్డెన్ రింగ్ గేమ్ ఆడితే మీరు ఎవరితోటైతే మీ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేశారో వాళ్ళు ఆ గేమ్ అయితే ఆడనీకి రాదు, ఆడకుండా ఏదైతే ఉందో అది అయితే వాళ్ళు ఆడనీకి వస్తుంది అనమాట. సో అట్లా ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఐ థింక్ మీరు రిస్ట్రిక్ట్ చేయవచ్చు, ఎవరెవరు ఏ గేమ్స్ ఆడాలని చెప్పి మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనుకుంటా. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు ఆ గేమ్లో హ్యాక్స్ యూజ్ చేసినా ఆర్ ఎల్స్ బ్యాన్ అయినా ఆ గేమ్లో, మీ అకౌంట్ అయితే ఆ యొక్క పర్టికులర్ గేమ్కి అయితే బ్యాన్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే మీ అకౌంట్ అందరికీ షేర్ చేస్తారు కాబట్టి. సో అట్లా అనమాట ఈ ఫీచర్ అయితే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అకార్డింగ్ టు గేమింగ్ బైబుల్, వాల్డిమిర్ పుటిన్, ఈయననైతే రష్యాకి సపరేట్గా ఒక వీడియో గేమ్ కౌన్సిల్ లైక్ ఎక్స్బాక్స్ ప్లే స్టేషన్ లాంటిది ఒకటైతే రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి. ఏం నిజంగానే రిలీజ్ చేస్తాడో, రిలీజ్ చేస్తే మోస్ట్లీ వాళ్ళ దగ్గర సాలిడ్గా సేల్ అవుతుంది అండ్ మైనింగ్కి కూడా డైరెక్ట్ వాడేసుకుంటారు వాళ్ళు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ ప్యాంథర్, వీళ్ళిద్దరిది ఒక గేమ్ అయితే రాబోతుంది, చూడడానికి రియలిస్టిక్గా ఉంది అంటే గేమ్ ప్లే ట్రైలర్ అది. సో ఆ గేమ్ పేరు వచ్చేసి ఏంటంటే మార్వెల్ 1943 రైజ్ ఆఫ్ హైడ్రా, ఇదైతే గేమ్. ఇందులో మనము 3 క్యారెక్టర్స్ లాగానైతే మోస్ట్లీ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ లాగా, ఇప్పుడు మన చాడ్విక్ బోస్మెన్ ప్లే చేసిన బ్లాక్ ప్యాంథర్ కాదు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బ్లాక్ ప్యాంథర్. సో ఆయనలాగా మనం ఆడడానికి వస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి కెప్టెన్ అమెరికా లాగా ఆబ్వియస్లీ. దాని తర్వాత ఇంకొకటి వకాండెన్ సోల్జర్ అనుకుంటా, ఆమె సివిలియన్ యూనిఫామ్లో ఉంది. సో ఆమెలాగా ఆడడానికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. మోస్ట్లీ ఇదైతే నా పీసీలో రన్ కాదు, అట్లీస్ట్ ఆర్టీఎక్స్ ఉండే పీసీలలో మాత్రమే అయితే రన్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి శాండ్ ల్యాండ్, ఇది వచ్చేసి అకిరా టోయిరామా ఏదైతే మాంగా రాసిందో దాని ఇన్స్పైర్డ్ యానిమే ఉంది, దాని మీద ఈ గేమ్ అయితే తీసిరన్నమాట. సో ఈ గేమ్ వచ్చేసి ప్రజెంట్ మనకి డెమోనైతే అవైలబుల్ ఉంది, రిలీజ్ అయింది, డెమో కూడా అవైలబుల్ ఉంది. గేమ్ డెమో వచ్చేసి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందంటే PlayStation 4, PlayStation 5, ఎక్స్బాక్స్ ఎక్స్ ఎస్ సిరీస్లల్లో. అండ్ దాని తర్వాత పీసీకి వచ్చేసి స్టీమ్లో అయితే ఈ గేమ్ ట్రయల్ వర్జన్ అయితే డెమో వర్జన్ అయితే అవైలబుల్ ఉంది. మీరు డెమో ట్రై చేసి మీకు నచ్చితే ఈ గేమ్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైబర్ పంక్, సో వీళ్ళు జనరేటివ్ ఏఐ తోటైతే రీసెంట్గా కొన్ని టెస్ట్లు చేసిరనమాట. సో జనరేటివ్ ఏఐ ఏఐని యూజ్ చేసి ఎన్పీసీస్, మనకి ఎవరైతే క్వెస్ట్ ఇచ్చే ఎన్పీసీస్ ఉంటారో వాళ్ళు రియల్ హ్యూమన్ లైక్ ఎమోషన్స్ చూపించగలుగుతారు, చూపించేలాగా చేద్దాం ఒక క్వెస్ట్కి రిలేటెడ్ అన్నట్టు చేద్దామని అనుకున్నారు పావెల్ సాస్కో. ఈయన ఏం చెప్తుండంటే స్కోప్ ఉంది, కాకపోతే అది ఇంకా చాలా టైం పడుతుంది, ఆ స్కోప్ ఆ ఏరియా ఫిల్ కానీకి చాలా టైం అయితే పడుతుంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది, బట్ క్వాలిటీ ఉంది అని అయితే అంటుండు. సో జనరేటివ్ ఏఐ ఏఐ ఎట్లనన్నా యూజ్ అవుతుంది మనకి,
ఇట్లా ఎన్పీసీస్కి క్వెస్ట్స్ పరంగా అట్లా ఇవన్నీకి యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే అంత కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే ఇప్పట్లోనైతే కష్టం, కొంచెం టెక్నాలజీ ఇంకా అప్గ్రేడ్ కావాలి. సో మోస్ట్లీ ఒక 2-3 ఇయర్స్ తీసుకుంటుంది, లేదంటే ఒక 4 ఇయర్స్ అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ ఏప్రిల్ మంత్లో టాప్ యానిమేస్ ఏవైతున్నాయో అవి రిలీజ్ కాబోతున్నాయి. ఆ లిస్ట్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏప్రిల్ 5th వచ్చేసి దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ సీజన్ 3 ఉంది. అండ్ ఏప్రిల్ 6th వచ్చేసి ముషోకో టెన్సే సీజన్ 2 పార్ట్ 2 రాబోతుంది. ఏప్రిల్ 10th వచ్చేసి కొనసూబ సీజన్ 3. అండ్ ఏప్రిల్ 13th వచ్చేసి కైజు నెంబర్ 8. కైజు నెంబర్ 8 వచ్చేసి మనకి డబ్ అండ్ సబ్ రెండింటికి ఒకటిసారి రిలీజ్ అవుతుంది. బట్ క్రంచీ రోల్ డబ్ కదా, సో మనకి హోప్స్ పెట్టుకోకుండా ఉంటేనే బెస్ట్ ఎవరైనా సరే క్రంచీ రోల్ డబ్స్కి. నెక్స్ట్ వచ్చేసి జాపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జేసీపీ, వీళ్ళు రీసెంట్గా ఒక సర్వే చేసారు. ఆ సర్వే చేసినాక వచ్చిన రిజల్ట్స్తో అయితే ఒక కంప్లైంట్ అయితే యుఎన్కి ఫైల్ చేద్దామని అయితే చూస్తున్నారు వీళ్ళు. సో ఆ సర్వే ఏంటంటే, ఆ కంప్లైంట్ దేని గురించి అంటే పోర్ట్రేయల్ ఆఫ్ సెక్సీ ఉమెన్ ఇన్ జాపనీస్ మ్యాగజైన్స్ అండ్ మాంగా. సో దాని గురించి అనమాట. సో మీకు నేమ్లోనే అర్థమైంది, ఓకే. మరి ఓవర్గా పోర్ట్రే చేస్తున్నారు వాళ్ళ సెక్షువాలిటీని, మరి ఓవర్గా జస్ట్ ఒక థింగ్ లాగానైతే, పబ్లిసిటీ మెటీరియల్ లాగానైతే యూజ్ చేసుకుంటున్నారు ఎక్కువగా అని అయితే అంటున్నారు. ఇలా కన్సర్నింగ్ విషయం వచ్చేసి ఏంటంటే, మనకి ఏదైతే వీక్లీ షోనిన్ జంప్ ఉంటుందో అది వచ్చేసి 12 to 18 ఇయర్స్ పిల్లలకి అది. సో మీరు మోస్ట్లీ వన్ పీస్ చూసి ఉంటారు, బ్లీచ్ చూసి ఉంటారు, ఆర్ఎల్స్ ఇది మనకి నరుటో ఉంటుంది కదా. సో ఇవన్నీ వీక్లీ షోనిన్ జంప్ కిందకి వస్తాయి. ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆడియన్స్ వచ్చేసి 12 to 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళు, వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చేసి. వాటిలో కూడా సెక్షువాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు ఎక్కువ సేల్స్ కోసం అన్నట్టు అయితే చెప్తున్నారు. ఇట్స్ అ కన్సర్నింగ్ థింగ్. సో చూద్దాం ఏమంటారు. అండ్ అడల్ట్స్కి అయితే అడల్ట్స్కి సపరేట్ ఉంటుంది, లైక్ వీళ్ళు బిజర్క్ గురించి మాట్లాడుతున్నారు, గట్స్ ఉంటాడు కదా క్యారెక్టర్, అది వచ్చేసి కంప్లీట్లీ అడల్ట్స్కి. బజర్క్ అండ్ విన్లాండ్ సాగా ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట మనకి, మాంగా కానీ యానిమేస్ కానీ అవన్నీ కంప్లీట్లీ అడల్ట్స్, ఎందుకంటే కాన్సెప్ట్ హెవీ ఉంటుంది అది. సో వాటిలల్లోనైతే పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే 18+ ఎబో ఉన్న వాళ్ళే చూస్తారు, అర్థం కూడా వాళ్ళే చేసుకుంటారు కాబట్టి. సో చూడాలి మొత్తానికైతే ఏం జరుగుతుంది, వాళ్ళ కంప్లైంట్ వచ్చినాక ఏమైనా చేంజెస్ అయితే కావా. సో నెక్స్ట్ వచ్చేసి జుజుత్సు కైసెన్, బ్లాక్ క్లోవర్, వన్ పీస్ అండ్ ఇంకా బ్లీచ్, ఇట్లా చాలా వరకు యానిమేస్ ఇవైతే నెట్ఫ్లిక్స్కి అయితే రాబోతున్నాయి. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండ్ లోపు, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లోపు, నెక్స్ట్ ఇయర్ Q1 Q2 ఎండ్ ఆ టైం లోపు, Q1 Q2 ఆ టైం లోపు అయితే ఇవైతే మనకు నెట్ఫ్లిక్స్లోనే అయితే రాబోతున్నాయి. అండ్ మన క్రంచీ రోల్ CEO రాహుల్ పూర్ణి ఈయన ఏమంటుండే అంటే, నెట్ఫ్లిక్స్ వచ్చేసి మాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది యాజ్ అ ప్లాట్ఫామ్ లాగా అని అంటుండు. సో రీసెంట్గా నేను ఒక న్యూస్లో కవర్ చేసిన, వీళ్ళు వన్ పీస్ని అయితే డీలిస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. వన్ పీస్ ఎందుకు అంటే, ఇదంతా వచ్చేసి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, మా దగ్గర డాటా లేదు అన్ని కానీ ఎపిసోడ్స్ స్టోర్ చేసుకోనికి, కొత్త ఎపిసోడ్స్కి ఛాన్స్ ఇవ్వనీకి. మేము ఒక చిన్న అదే 250 GB మ్యాక్బుక్లో రన్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ అని చెప్పి కథలు చెప్పిండి అని చెప్పిన కదా. సో అందుకే యాక్చువల్గా అయితే క్రంచీ రోల్ అండ్ నెట్ఫ్లిక్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అండ్ నా పరంగా వస్తే క్రంచీ రోల్ కన్నా నెట్ఫ్లిక్స్ ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను యానిమే పరంగా వస్తే. అండ్ ఇంకొకటి డబ్బు కూడా నెట్ఫ్లిక్స్ చేస్తే బాగుంటుంది, క్రంచీ రోల్ అయితే అష్ట దరిద్రంగా చేస్తుంది. డబ్బు వచ్చేసి సరిగ్గా పేమెంట్స్ ఉండవు, ఏది కథ ఏది మంచిగా ఉండదు క్రంచీ రోల్ది. సో చూద్దాం ఫైనల్లీ మనకైతే ఈ యానిమేస్ అన్నీ దాంట్లో రాబోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జుజుత్సు కైసెన్ ఫ్యాన్స్ అయితే బాగా డిస్సాటిస్ఫాక్షన్ మీదనైతే ఉన్నారు అండ్ బాగా ధర్నాల్లాగా కూడా చేస్తున్నారంట సోషల్ మీడియాలలో. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లాట్లో మనకి సుకున ది మెయిన్ విలన్ మనకి, సో ఓవర్ పవర్ అయిపోయిండు, చాలా వరకు ఓవర్ పవర్ అయిపోయిండు. ఎట్లా అంటే, మీరు నెక్స్ట్ సుకునతో ఎవరైనా ఫైట్ చేస్తే నెక్స్ట్ అవుట్కమ్ ఏంది, లైక్ ఆ క్యారెక్టర్ ఫైట్ చేసే క్యారెక్టర్ విన్ అవుతాడా, ఓడిపోతాడా, సర్వైవ్ అవుతాడా ఈజీగా మనం చెప్పేసేయచ్చు. మాంగాల అంత కామన్ అయిపోయింది అని అంటున్నారు. సెకండ్ వచ్చేసి మళ్ళీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అసలు విలన్కి హీరోకి మధ్యలో ఒక స్ట్రాటజీ అన్నది లేదు, హీరో సోలో ఫైట్ చేస్తుండు, విలన్ సోలో ఫైట్ చేస్తుండు అండ్ హీరో చచ్చిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ గోజో మనకు పవర్ఫుల్ క్యారెక్టర్ అని తెలుసు కానీ లేపేసిండు ఆథర్. సో ఇట్లాంటి వాటి మీదనైతే వాళ్ళు క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు, ప్రాపర్ స్ట్రాటజీ లేదు, ఇట్లానే కంటిన్యూ చేస్తే మేము చూడం పీకం అని అంటున్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో.
నెక్స్ట్ వచ్చేసి రీమానిస్టర్. ఈ యానిమే వచ్చేసి మనకి ఏప్రిల్ 1 అంటే ఈరోజు నుండే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి సేమ్ డే డబ్ అండ్ సబ్ రెండు రిలీజ్ అవుతుంది. సో వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్ సీజన్ 2 అయితే ఆఫీషియల్గా అనౌన్స్ అయింది క్రంచీ రోల్. మన సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 12 రిలీజ్ కాగానే ఇమీడియట్గా అనౌన్స్ చేసేసారంట. ఇది కూడా సేమ్ సోలో లెవెలింగ్ కూడా డబ్ అండ్ సబ్ ఒకటేసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది. బట్ నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళు చెయ్యరు అన్నట్టయితే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ సీజన్ 2 కూడా ఆఫీషియల్గా అయితే అనౌన్స్ అయ్యింది. అండ్ దాని తర్వాత ఆఫీషియల్గా అనౌన్స్ అయిన నెక్స్ట్ యానిమే ఏంటంటే బ్లూ ఎగ్జోసిస్ట్ బియాండ్ ది స్నో. ఇది కూడా అక్టోబర్ 2024 అయితే అనౌన్స్ అయింది. ఇది అక్టోబర్ 2024లో రాబోతుంది అన్నట్టయితే అనౌన్స్ చేసారు. డిలీషియస్ ఇన్ డంజన్ అయితే సీజన్ అయితే అనౌన్స్ అయింది బట్ డేట్ అయితే అనౌన్స్ కాలే, అట్లీస్ట్ మంత్ కూడా చెప్పలే. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. ఫస్ట్ వచ్చేసి షాంగిర్లా ఫ్రంటియర్ ఎపిసోడ్ 23 అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 10 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్. ఇది వచ్చేసి మనకి సీజన్ 2 ఎపిసోడ్ 2 అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. బ్లూ ఎక్సోసిస్ట్ షిమానే ఇల్యూమినాటీ సాగా. ఇది వచ్చేసి ఎపిసోడ్ 4 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ది అపోథకరీ డైరీస్ ఎపిసోడ్ 23 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఎపిసోడ్ 11 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ఫ్రీరన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 27 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 13 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. అండ్ సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 10 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 11 క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. ఇవన్నీ ఇంగ్లీష్ డబ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెళ్ళి చూసేయండి. సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో గైస్. అండ్ కొన్నిసార్లు బిజీ ఉన్నప్పుడు న్యూస్ వీడియో అయితే కుదరట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి న్యూస్ తోటి. అంటిల్ దెన్ సీ యూ గైస్. డోంట్ ఫర్గెట్ టు రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.